వెల్కమ్ బ్యాక్ పట్టాభి గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో కేంద్రం నుంచి గ్రాంట్స్ కోసం శరవేగంగా కేంద్రం చెప్పిన షరతులన్నీ కూడా ఒప్పుకుంటున్నారు, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లేవి అని అనేవి బాగా ఆరోపణలు వస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని ట్యాక్సులు, వీటితో పాటు కరెంటు మీటర్లు శరవేగంగా రైతుల పొలాల్లోకి కరెంటు మీటర్లు వెళ్లడం కోసం శరవేగంగా కరెంటు మీటర్లు బిగిస్తున్నారు అని అంటున్నారు. ఏంటి దీని మీద మీ స్టాండ్ ఏంటి? యా అజిత గారు, ఇది చాలా దురదృష్టకరం అండి. ఒక పక్కన కోవిడ్ వల్ల అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలుంటే, ఉపాధి లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, మరీ ముఖ్యంగా రైతులు పండించినటువంటి పంట కూడా కొనుగోలు లేక, వాళ్ళకి కొనుగోలు చేసినటువంటి పంటకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆ డబ్బు అందక ఎంత బకాయిలు ఉన్నాయో వేల కోట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ రైతు ఈ మీటర్లు, రైతు వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించినటువంటి వాటికి మీటర్లు బిగించే కార్యక్రమం కానివ్వండి, పన్నులు, ఈ వాళ్ళ ఆస్తి పన్ను పెంపుదలకి కారణం ఏంటంటే, ఎఫ్ఆర్బిఎం లిమిట్ 2% పెరగాలి అంటే, పెంచుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. ఇది ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆఫ్ లోకల్ బాడీస్ కానివ్వండి, ఈ మీటర్లు బిగించే వ్యవహారం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసినట్లయితే ఒక్కొక్క పారామీటర్కి 0.25% చొప్పున వెయిటేజ్ ఇచ్చి ఆ రకంగా మీరు ఇంకా కూడా అప్పులు తీసుకునే వెసులుబాటు మీకు ఉంటుందని చెప్పి కేంద్రం విధించినటువంటి షరతులకి లొంగి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా పన్నులు పెంచుతోంది, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు కూడా బిగిస్తుంది. నిజంగా కూడా ఇవాళ బిగిస్తున్నది కనెక్షన్కి మీటర్ కాదు అజిత గారు, రైతు మెడకి ఉరితాడు బిగిస్తున్నాం మనం. ఇప్పటికే ఇవాళ ఎప్పుడూ లేని విధంగా తూర్పుగోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు కొన్ని గ్రామాల్లో అజిత గారు. ఇది ఎంత ఆశ్చర్యకరం అండి. ఇవాళ గోదావరి జిల్లాలో అంటే ఎప్పుడు కూడా పచ్చగా, అసలు పచ్చని పంట పొలాలు ఎంతో సస్యశ్యామలంగా ఉండేటటువంటి జిల్లాల్లో ఇవాళ క్రాప్ హాలిడే. గతంలో ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఒకసారి ఎప్పుడో ప్రకటించినట్టు మనం విన్నాం. ఇప్పుడు మళ్ళీ దాదాపు 13-14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు, కాబట్టి అంత దయనీయమైనటువంటి పరిస్థితిలో రైతులు ఉంటే, మొన్న రబీలో కొనుగోలు చేసినటువంటి పంట డబ్బు దాదాపు 3,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది ఇప్పుడు వరకు. వాళ్ళు అన్ని అష్ట కష్టాలు ఉంటే మళ్ళీ మీటర్లు బిగిస్తాం, ఏదో పైలట్ ప్రాజెక్ట్ శ్రీకాకుళం అన్నారు, ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, టెండర్లు కూడా పిలిచేశారు, ఆ మీటర్లు కూడా కొనుగోలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా కేవలం వాళ్ళ ధనదాహం, వాళ్ళు అప్పులు తెచ్చి మళ్ళీ దాన్ని ఇదిగో 41,000 కోట్లు దారి మళ్లించినట్టు ఎవరు సొమ్ము, ఇప్పుడు ప్రజాధనాన్ని ఈ విధంగా బ్రాడ్ డేలైట్ లూటీ చేసేస్తున్నారు. 2,00,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు తెచ్చారు ఈ 2 సంవత్సరాల్లో, ఇంకా కూడా అప్పులు తీసుకురావడం కోసం పన్నులు మోపేసి, పన్నుల భారాలని ప్రజలపై మోపి అప్పు తేవటం, మళ్ళీ అదేమన్నా సక్రమంగా వినియోగిస్తున్నారంటే అది లేదు, దాన్ని దారి మళ్లించడం. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. రైట్ పట్టాభి గారు, ఇంకొక అంశం, ముఖ్యంగా విశాఖకి రాజధాని వెళ్తుందని అంటే సరే ఓకే, అది ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు డెవలప్మెంట్ అని అవుతుందని అనుకుంటున్నారు. కానీ అక్కడ జరుగుతున్న అంశాలు చూస్తే ఒకవైపు భూముల అమ్మకం, ఇంకొక వైపు మన 2 రోజుల క్రితమే వచ్చింది మైనింగ్కి సంబంధించి, అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోంది, ఒక మినరల్ ముసుగులో ఇంకో మినరల్ని అక్కడ మైనింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి వచ్చింది. ఏంటి దాన్ని ఎలా తీసుకుందాం? ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అజిత గారు అనేక రకాలైనటువంటి సమస్యలు, అక్కడ ఉపాధికి సంబంధించి మనం గతంలో చూసాం అనేక పరిశ్రమలు ఉత్తరాంధ్ర జిల్లాలు, విశాఖపట్నం నుంచి ఎన్ని పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయి చూసాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఒక పక్కన చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఇంకో పక్కన సహజ వనరుల్ని పెద్ద ఎత్తున దోచుకోవటం. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం ఈ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాల్లో భారీ ఎత్తున లాటరైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ మైనింగ్ జరుగుతున్నది. దాదాపు 15,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం ఇది. దీనికి సంబంధించినటువంటి ఆడియో టేప్స్ కూడా ఈ మధ్య కాలంలోనే మనం విన్నాం, వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడి ప్రమేయం దీనిలో ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఆడియో టేప్స్ లో కూడా అది బయటపడటం జరిగింది. కాబట్టి వాళ్ళ లాటరైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలని పెద్ద ఎత్తున జరుపుతున్నారు. దానికోసం అటవీ ప్రాంతంలో పెద్ద రోడ్డునే నిర్మించేశారు అజిత గారు. ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా ఇనీషియల్ గా రోడ్డు నిర్మాణానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతి ఇవ్వకపోతే మళ్ళీ దాన్ని పై స్థాయికి కలెక్టర్ స్థాయికి ఏదో మేము కమిటీ వేస్తున్నాము మేము అని తీసుకువెళ్ళి ఒక కమిటీ వేసి వాళ్ళ చేత బలవంతంగా దానికి అప్రూవల్స్ ఇప్పించి వాళ్ళ దాదాపు ఒక 40 అడుగుల రోడ్డు ఇవాళ అడవిలో వేసేసి పెద్ద పెద్ద భారీ ట్రక్కులు అండి, 10-12 టైర్ ట్రక్కులతో భారీగా ఈ లాటరైట్ ముసుగులో బాక్సైట్ మైనింగ్ జరుగుతుంది. ఈ మైన్ ఏదైతే ఉందో ఇవాళ ఈ వ్యవహారం అంతా జరుగుతున్నటువంటి మైనింగ్ సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్లికేషన్ పెడితే, తెలుగుదేశం పార్టీ హయాంలో మేము అప్లికేషన్ దాన్ని మేము శాంక్షన్ చేయకపోతే, మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మొదట్లో జనవరి ఫిబ్రవరి మాసాల్లో దానికి ఆ మైనింగ్కి అనుమతి ఇచ్చారు.
కాబట్టి అప్లికేషన్ పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో అయితే, మళ్ళీ దానికి క్లియరెన్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దీని వెనక ఎవరున్నారనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. మేము ఇన్ని సంవత్సరాల పాటు మేము ఆ ప్రాంతాన్ని, మరీ ముఖ్యంగా ఇక్కడ ఆ గిరిజనులు, అజిత గారు ఇవాళ దోపిడీ సంగతి సరే అలా పక్కన పెట్టండి, కానీ గిరిజనులు మరి అడవి పుత్రులు, అటవీ ప్రాంతం పైనే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళ ఉపాధి కోల్పోయే విధంగా, గిరిజనులు ఉపాధి కోల్పోయే విధంగా మొత్తం అటవీ ప్రాంతాన్ని అంతా కూడా సర్వనాశనం చేస్తున్నారు. మా పార్టీ నాయకులు అయ్యన్న పాత్రుడు గారు, నక్కా ఆనందబాబు గారు, రాజప్ప గారు వీళ్ళందరూ వెళ్తే వాళ్ళని అక్రమంగా నిర్బంధించడం, ఆ రోజున పోలీసులు అరెస్ట్ చేయడం అన్నీ చూసాం. ఇవాళ ఆ రోజున వాళ్ళు ఎప్పుడు ఈ వాస్తవాలని బయట పెట్టినందుకు గాను మళ్ళీ అయ్యన్న పాత్రుడి గారి కుటుంబం పైన బురద జల్లుతున్నారు. చేసిన వ్యవహారం అంతా వీళ్ళు చేసి ఇవాళ పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? మీరు కదా, ఆ పత్రాలన్నీ బయటపడినాయి కదా. నిన్న మీ ద్వివేది గారే చెప్పారు, గోపాలకృష్ణ ద్వివేది గారు ప్రెస్ మీట్ లో ఆయన గట్టిగా సూటిగా అడిగినప్పుడు ఎవరు దీనికి క్లియరెన్స్ ఇచ్చారంటే మేమే ఇచ్చాం, ఏదో కోర్టు ఆర్డర్ ఉందని చెప్తా ఉన్నారు. మరి 10 సంవత్సరాలుగా మేము అడ్డుకున్న దానికి ఇవాళ దానికి బాధ్యులు వీరే కదా. రైట్ పట్టాభి గారు, చివరిగా ఇంకొక అంశం, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించి రాష్ట్రం అంతా కూడా ఒక నిరసన వెల్లువెత్తుతా ఉంది. అందులో విశాఖలో జరుగుతూ ఉన్నాయి ఉద్యమాలన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏమో స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన నిర్ణయం కూడా ఆల్రెడీ తీసేసుకుంది, బిడ్లకు కూడా టెండర్లు కూడా మొత్తం పిలుస్తూ ఉంది. అంత దాదాపు ఆ ప్రక్రియ ప్రారంభమైంది, స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియ. కానీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు నిన్ననే మేము స్టీల్ ప్లాంట్ అసలు అమ్మనియ్యము, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని చెప్పారు. ఎలా సాధ్యమవుతుంది? కేంద్రంలో అధికారంలో ఉన్న అదే పార్టీ ఏమో అమ్మకానికి ప్రక్రియ కూడా ప్రారంభమై దాదాపు సగం వరకు కూడా రోడ్ మ్యాప్ సిద్ధమైనప్పుడు రాష్ట్ర బీజేపీకి సాధ్యమవుతుందా? ఇప్పుడు ఇవాళ బీజేపీ నాయకుల మాటలు ఎవ్వరు కూడా విశ్వసించే పరిస్థితిలో లేరు అజిత గారు. మన ముందున్నటువంటి ప్రత్యక్ష ఉదాహరణ అమరావతి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు సోము వీర్రాజు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరేమో అమరావతి రాజధాని, అమరావతి నుంచి కూడా కదపనివ్వం, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచే అటువంటి సంకేతాలు ఏమి మనకు కనపడవు. అన్నిటికంటే ఈ మధ్య చైతన్య రెడ్డి అనే ఒక యువకుడు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రధానమంత్రి కార్యాలయాన్ని సూటిగా ప్రశ్నించడం జరిగిందండి. చాలా సింపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ అని ప్రశ్న అడిగితే వాళ్ళు ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసు అజిత గారు? మా వద్ద సమాచారం లేదు. ఇదేంటండి, అసలు ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి సమాచారం ఉండదా అండి? ఏ వ్యక్తి అయితే ఆయన ఆయన చేతులతో ఆయనే శంకుస్థాపన చేసి అమరావతి రాజధానికి నేను ఢిల్లీకి మించినటువంటి రాజధాని నిర్మించిస్తానని ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తికి చెందినటువంటి కార్యాలయం ఈ రోజున మా దగ్గర సమాచారం లేదంటే ఏంటి అజిత గారు, ఏంటి దౌర్భాగ్యం మనకి? ఆఖరికి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మ్యాప్లో పెట్టారు కదా అమరావతి క్యాపిటల్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులు ఇక్కడ మాట్లాడేదానికి కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి సమాధానాలకు ఎక్కడ కూడా పొంతం లేదు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంగా కూడా ఇవాళ సోము వీర్రాజు గారు ఏదో మేము అడ్డుకుంటామని చెప్తున్నారు, రెండో పక్కన ఆ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన ఒక కన్సల్టెంట్ కూడా అపాయింట్ చేశారు, ఎక్కడా కూడా వాళ్ళేం వెనక్కి తగ్గట్లేదు. బీజేపీ పరిస్థితి ఈ విధంగా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మన విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడతారండి ఢిల్లీలో? రఘురామకృష్ణరాజు గారి సభ్యత్వాన్ని ఆయన గనక అనర్హత, ఆయనపైన అనర్హత వేటు వేయకపోతే పార్లమెంట్ని స్తంభింపజేస్తారంట విజయసాయిరెడ్డి గారు. ఏ మరి అదే పని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు మాట్లాడండి? ఈయన ఈయన ఎందుకు పాదయాత్ర దేనికి చేశాడు అజిత గారు? అంటే కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసి ఓట్లు ఎంచుకోవడానికి ఈయన పాదయాత్ర చేస్తాడా? విశాఖపట్నంలో పాదయాత్ర చేసి ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఢిల్లీలో నేను సవాల్ చేస్తా ఉన్నా విజయసాయిరెడ్డిని, మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక అమ్మకానికి ముందుకు తీసుకెళ్తే నేను పార్లమెంట్ని స్తంభింపజేస్తా అని మాట్లాడమానండి. ఆ ధైర్యం లేదు. ఇవాళ ఒక పార్టీ ఎంపీకో అనర్హత వేటు గురించి ఈయన గారు ఏదో ఉద్యమం చేస్తారంట అక్కడ. కాబట్టి వాళ్ళు దొందేనండి. వాళ్ళ బీజేపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా వాళ్ళిద్దరు కూడా తెర వెనక చేతులు కలిపే ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. వాస్కో కంపెనీ ప్రతినిధులు ప్రత్యక్షంగా ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో మనం చూసాం. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ప్రజల్ని మోసం చేసి ఇవాళ ఆంధ్రుల హక్కైనటువంటి విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీనికి ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. వాళ్ళు విజయవాడలో కూడా అన్ని సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని రకాలుగా చీకటి ఒప్పందాలు చేసుకున్నా తెలుగుదేశం పార్టీ మేము కానీ లెఫ్ట్ పార్టీలు వీళ్ళన్నీ కలిసి వచ్చినటువంటి అన్ని పార్టీలతో ఉద్యమం అయితే గట్టిగా మేము చేస్తాం. థ్యాంక్ యూ పట్టాభి గారు. ఇది పట్టాభి గారితోటి ఈరోజు మహా ఎనాలిసిస్. రేపు మరిన్ని అంశాలతోటి మహా ఎనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం.